నమస్కారం, ఈఈ న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తున్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వి గాంధీబాబు, విఎస్వి కృష్ణకుమార్ పలు చోట్ల విపరీతమైన విషజ్వరాలు విలయతాండవం చేస్తున్న ఈ తరుణంలో ప్రభుత్వ హాస్టళ్లలోనూ ఆసుపత్రులలోనూ పర్యవేక్షణ చేయడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆరోగ్యంగా ఉంటాం అవునా కదా? ఇంటర్ వాళ్ళు అస్సలు మాట్లాడట్లేదు. ఎందుకు సార్? మాకు ఈ సంవత్సరం అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ ఉందా సార్? ఇంకా ఉందా? ఓకే. ఎందుకు ఈ సంవత్సరం అయితే పెళ్ళి అయిపోతే వెళ్ళిపోతే ఈ గోల ఎందుకంటారా? మరి మీరందరూ వీళ్ళందరికీ నాయకురాలు కదా, పెద్దవాళ్ళు కదా మీరు. అమ్మా మీరు ఆదర్శం కావాలి. నువ్వేంటమ్మా? సెకండ్ ఇయర్ అండి. సెకండ్ ఇయరా? వాళ్ళు ఫస్ట్ ఇయరా? వాళ్ళు సెకండ్ ఇయరేనా? ఎందుకు ఈ పాపలు? ప్రాంత పర్యటనకు సంబంధించి ముఖ్యంగా ఈ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పిల్లల హక్కులు ఏ విధంగా అమలు అవుతున్నాయి, తర్వాత అట్లనే చైల్డ్ మ్యారేజ్ ఈ ప్రాంతంలో ఎక్కువ జరుగుతుంది, అది కూడా కమిషన్ దృష్టిలో ఉంది. అట్లనే ఇక్కడి నుంచి మైగ్రేషన్ వెళ్తున్నది కానీ, తర్వాత కొంత ట్రాఫికింగ్ సంబంధించిన సమాచారం కమిషన్ దృష్టిలో ఉన్న కారణంగా ఈ రెండు రోజులు పర్యటన ఇక్కడ రావడం జరిగింది. సేమ్ టైం ఇప్పుడు మనం ఏరియా హాస్పిటల్ని కూడా సందర్శించాం. అక్కడ విషయాలన్నీ కూడా గమనించినప్పుడు, పిల్లలకు సంబంధించి సర్వీసెస్ అందుతున్నప్పటికీ ఎన్ఆర్సీ కొంత నీడుంది అని గమనించడం జరిగింది కమిషన్. అట్లనే దాని కాలేజీకి కూడా ఇంకా అవసరం ఉంది అని చూసాం. ఈ రెండు రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్న సిసిఏ ఏవైతే ఉన్నాయో, గతం దేశ స్థాయిలో మనకి సిసిఏలో జరుగుతున్న పిల్లల మీద అభ్యర్థి దృష్టిలో పెట్టుకుని సిస్టమ్ ప్రకారం ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న సిసిఏలు అన్నీ కూడా లైసెన్సులు తీసుకున్నాయా, అక్కడ ఉన్న వసతులు ఏంటి, అట్లనే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్న వసతులు ఏమున్నాయి, పిల్లలకి అందవలసిన అన్నీ కూడా మెన్యూ దగ్గర నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎంతవరకు అమలు అవుతుంది, వాళ్ళ హక్కుల అమల్లో అనే విషయాన్ని పరిశీలించడానికి రెండు రోజులు కార్యక్రమంలో రావడం జరిగింది. అట్లనే అంగన్వాడీ వైస్లెస్, కానీ చైల్డ్ మ్యారేజ్ విషయాన్ని ముఖ్యంగా వస్తే ఎవరైతే సిఎంపిఎస్ ఉన్నారో విలేజ్ లెవెల్ కమిటీస్ దగ్గర నుంచి మండల లెవెల్ జిల్లా కమిటీస్ వరకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియని, వాళ్ళు చేస్తున్న తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని గమనించడానికి అర్థం చేసుకోవడానికి కమిషన్ రావడం జరిగింది. ఈ రెండు రోజులు పర్యటన తర్వాత ఈ ప్రాంతంలో ఒక అవగాహనతో ఏమైతే అవసరాలు ఉన్నాయో పిల్లలకి అవి అమలు తీరుని కమిషన్ అర్థం చేసుకుని రికమెండేషన్స్ చేయడం జరుగుతుంది. ప్రత్యేక ప్రతిభావంతుల విషయంలో ఈ ప్రాంతంలో ఉన్న డేటా ఏంటి, తర్వాత అలాగే క్షేత్రస్థాయిలో గ్రామస్థాయిలో డేటా అంతా కూడా ఏమేమి జరుగుతుంది, ఏ రకంగా అమలు చేస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.